हाय अंडी अंदर की नमस्कार सर्वाइवर सुम्ती चैनल की मरकसार आह्वास्ज टापिक एंगेजमेंट रोजु कुमार बर्थडे अंडी वीटितो इंकोकटी वीडियो ने चिवर वरकू चूँगी इंकोक सर्प्राइज कोड़ा उन्दी मूडो सर्प्राइज मूड पंडगल मन की रोज वीडियो के मुंदू ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते फर्स्ट लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब कोड़ा चेयंडी 2006 जुलाई 27th ना एंगेजमेंट जरिगिंदी देवुडु ना भर्तनी అత్యున్నతమైన వ్యక్తిని నాకు భర్తగా ఎన్నిక చేశారు 10 ఇయర్స్ బాగా ఎంజాయ్ చేశాం అనేక రకాలుగా అంటే టూరిస్టులుగా వెళ్ళటం ఎంజాయ్ చేయటం పిల్లలతో అలా ఉండేది లైఫ్ స్టైల్ అంతా కూడా జాయ్ జాయ్గా ఉండింది లాస్ట్ 2-3 ఇయర్స్గా ఈ సిక్ వల్ల ఇబ్బంది అయినా కూడా అప్పుడు కూడా ఆ రోజు ఫ్యామిలీతో నడిచినాక నైట్కి కానీ ఈవినింగ్ కానీ ఫ్లైట్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకునేవారు అన్నమాట అలా షెడ్యూల్ పడేది ఎంతోమంది అండి సహాయం చేశారు నాకు ప్లేట్లెట్స్ ఇచ్చారు డబ్ల్యూబిసి తగ్గిపోతే ఇంజెక్షన్ చేయడానికి స్టాఫ్ వచ్చేవారు ఇంటికి కూడా చెక్కించాల్సి ఉండేది డోనర్స్ ఎంతగానో సహాయం చేశారండి మీ అందరిలో కూడా దేవుడు ఉన్నారు అనుకుంటున్నాను నేను ఎవరైతే అవసరత ఉందో వారికి సహాయం చేయడం ద్వారా ఆ కుటుంబాన్నంతటిని మీరు ఆదుకున్నట్టండి స్టాఫ్లో కూడా చాలామంది ఆ ఫైల్ అప్రూవల్ విషయంలో కొన్ని విషయాలు ఉంటాయి అఫీషియల్ మ్యాటర్స్ చాలా హెల్ప్ చేసేవారన్నమాట మ్యారేజ్ జరగటానికి కూడా వేరే ఊరు మ్యాచెస్ వస్తే నాకు ఇష్టం ఉండేది కాదు వైజాగ్ మ్యాచ్ వస్తే బాగుండు అలా జరిగితే బాగుండని ప్రేయర్ చేసుకునేదాన్ని నాన్నగారికి కూడా అలాగే ఎక్కువ ఇష్టం ఉండేది అలాగే దేవుడు జరిపించారండి ఈరోజు నా హస్బెండ్ ఫోటోస్ కూడా మీకు పెడుతున్నాను చూడండి ఆయన లైవ్లోకి తీసుకురావటానికి కూడా మీరే ప్లాన్ చేయాలి అంటే మేమేం చేస్తామండి అనుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మానిటైజేషన్ అయిన వెంటనే నా హస్బెండ్ మీ ముందే రివీల్ చేయాలనుకుంటున్నాను టాస్క్ మీకే ఇచ్చానండి వ్యూవర్స్కే ఇచ్చాను వీళ్ళ హస్బెండ్ చూడడం వల్ల మాకేం ప్రయోజనం అనుకోవద్దండి ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటే నా భర్తని గొప్ప వ్యక్తి అనట్లేదండి ట్రీట్మెంట్ సఫరింగ్ అండి భయంకరమైన సఫరింగ్ వీల్ చైర్ మీద వెళ్ళవలసి ఉండేది ఎయిర్పోర్ట్లో మానసికంగా ఆయన ఎంత బాధపడి ఉంటారో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది హాస్పిటల్లో ఒక పేషెంట్ అటెండెంట్గా ఎంతమంది బాధపడుతుంటారో అవన్నీ మీరు ఎవరైనా సిక్ పర్సన్స్కి ఎక్స్పీరియన్స్ చేస్తారు పెట్టడానికి అవ్వదు అన్ని బాధ్యతలు కూడా నా హస్బెండే పడ్డారండి నా బిడ్డలను చూసుకోవటానికి మాడపడుచు మామయ్యగారు ఎంతగానో సహకరించారండి వాళ్ళ స్కూలు స్టడీ ఆగిపోకుండా వాళ్ళు హెల్ప్ చేయటం నా భర్త రాత్రి పగలు అండి నాకు ఇవ్వాల్సిన డైట్ కోసం ఎంతగానో శ్రమించారండి అటువంటి గొప్ప వ్యక్తి అనే చెప్పాలి నేను దేవుడు ఎన్నిక చేశారు నాకైతే కొన్ని సందర్భాల్లో ఏంటి ఇంకా విడిచిపెట్టండి ఇంకా అయిపోయింది మీరు చాలా చేశారు చాలు ఇంకా అనేదాన్నండి లేదు నువ్వు ఉండాలి బ్రతకాలి పిల్లలు చిన్నపిల్లలు ఇదేం కాదు అని ధైర్యం ఇచ్చి ఆయనే నాకు సపోర్ట్గా నిలబడ్డారండి యూఎస్లో పేషెంట్స్ ఉన్నారనుకోండి మాకు దేవుడు ఉన్నారు ఎవరు సహకరించకపోయినా ఆ దేవుడు మనకి ఆరోగ్యంగానే ఉంచుతారండి మనం ధైర్యం కలిగి ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది చాలా వీడియోస్లో చెప్పాను ప్రతిసారి అది చెప్పాలంటే ఈ మేడం మాట మాటకి ఇదే చెప్తున్నారు అనుకుంటారని నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు ఆ ధైర్యం ఉంటే మీరు ఆ విజయం వైపు వెళ్ళినట్టేనండి ఇప్పుడు మా హస్బెండ్ ఫొటోస్ చూడండి
మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ మీరు చూసారు కదా, బాబు బర్త్డే ఫొటోస్ కూడా మీరు చూడండి. అప్పుడు కూడా బాబు కావాలని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు బాబునిచ్చారండి. ఇప్పుడు ఆరోగ్యం ఎలా అడిగానో అలాగే అడిగానండి ప్రతి విషయంలో కూడా. నెక్స్ట్ సెకండ్ ఇష్యూగా పాప కావాలని అడిగాను. నాకు ఒక అమ్మాయి ఉండాలి, అమ్మాయి ఉంటే పండగలకు మా ఇల్లు సందడిగా ఉంటుందని ఆశపడేదాన్ని. దేవుడు అది కూడా నెరవేర్చారు. బాబు అయితే నేను కోరుకున్నట్టుగా చక్కగా వీడియో 7.9K వ్యూస్ ఉన్నాయంటే అదంతటికీ మీరు ఇస్తున్న ఆదరణ అండి. మీరు ఇస్తున్న ఈ ఆదరణకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరంతా కూడా చూస్తున్న వ్యూవర్స్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నానండి. ఈ ఛానల్ హెల్త్ ఛానల్గా మీరు చూడకండి, ఒకరికి హెల్ప్ చేసే ఛానల్గా చూడండి. సపోర్ట్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ముందు ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంతగానో ఉండాలి కదండి. మీ అందరికీ యూట్యూబ్లో ఉన్నవారికి చాలామందికి తెలుస్తుంది. మామూలుగా చూసేటప్పుడు ఏముందు వీడియో తీసి పెట్టేయటమే అనుకుంటాం, తెలియక ఆ ఫీల్డ్లో ఉంటే కనుక ఆ ఫ్యామిలీ అంతా ఎంతో సపోర్ట్ చేయాలన్నమాట చాలా విషయాల్లో. అటువంటి సపోర్ట్ని ఇటువంటి సిక్ నుండి బయటపడ్డ నాకు నా హస్బెండ్ సపోర్ట్తోనే నేను ఇంత మంచిగా మీకు వీడియోస్ ఇప్పుడు 50 అబౌవ్ వీడియోస్ పెట్టున్నానండి. మానిటైజేషన్ అయ్యి ఇది ఒక దైవ గ్రంథంలా ఉండాలని, అందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆశపడతా ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.